ప్రేమైన దివ్యవాణి ప్రేక్షకులకు శుభాశీస్సులు. కథోలిక స్త్రీ సభ సత్యోపదేశమునకు స్వాగతం, సుస్వాగతం. ఇంతవరకు మనము దేవుడు ఏ విధంగా అతనును తాను అంచెలంచెలుగా తెలియపరుచుకున్నారనే విషయాన్ని పరిశీలించాం. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకొని వారితో ఒప్పందం చేసుకొని వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తనను తాను ఆ ధర్మశాస్త్రం ద్వారా ఏకైక సత్య సర్వేశ్వరుడనని సకల ప్రజలను సంరక్షించే దేవుడినని నీతి న్యాయము గల తండ్రినని తెలియపరుచుకున్నారని గతవారం మనం చూశాం. అలాగే ఈ ప్రజలు త్రోవ తప్పినప్పుడు, ఒప్పందాన్ని మీరినప్పుడు, ఒక్కోసారి తమ బాధ్యతను మరిచినప్పుడు ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరిస్తూ నిర్మిస్తున్నారు. ఉదాహరణకు ఈ ఇజ్రాయేల్ ప్రజలు తమను దేవుడు తమ కోసమే ఎన్నుకున్నారని, తాము మాత్రమే దేవుని యొక్క రక్షణకు దేవుని యొక్క కృపకు పాత్రులమని పొరపాటుపడి అన్నారు. దేవుడు మిగతా జాతులను మిగతా ప్రజలందరినీ కూడా అసహిస్తుకుంటున్నారని వారు భావించటం ప్రారంభించారు, విరవీగటం ప్రారంభించారు. మేము మాత్రమే దేవుని ప్రజలమని వారు మూర్ఖంగా విశ్వసించటం ప్రారంభించారు. అటు దేవునికి ఇటు తోడు ప్రజలకు కూడా ద్రోహం చేయటం ప్రారంభించారు. ఆ సమయంలో దేవదేవుడు వారి మధ్యకు ప్రవక్తలను పంపి వారిని మరలా పునర్నిర్మించడానికి ప్రయత్నించున్నారు. వారు శిథిలమైపోతూ ఉండగా తిరిగి కట్టడానికి ప్రవక్తలను పంపి ఉన్నారు. ఆ ప్రవక్తల ద్వారా తను తాను తెలియజేసుకుంటూ ఉన్నారు. ధర్మశాస్త్రంలో చెప్పబడిన విషయాలను మళ్ళా వారికి గుర్తు చేస్తూ ఉన్నారు. వాటిని ఆచరించాలని, పాటించాలని, ఆ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లయితే తప్పక వారు ఆదేశంలోనే చక్కగా మనగలుగుతారని తెలియజేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ ప్రజలు ఆ ప్రవక్తల మాటలను కూడా తిరస్కరించారు, వినాశనమును కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అయినా దేవుడు విడిచిపెట్టక వారి ద్వారా మరొక నూతన ఒప్పందాన్ని చేసుకుంటానని ఈ ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసి ఉన్నారు. ఆ విధంగా దేవుని ప్రజలను, అన్యులను కూడా ఒక గొప్ప శాశ్వత ఒప్పందానికి, రక్షణకు సిద్ధపరిచి ఉన్నారు, నిరీక్షింపజేసి ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో అనేక మంది స్త్రీలు కూడా ప్రముఖ పాత్ర వహించారు. సారా, రెబెకా, రేచెల్, యూదీతు, హన్నా, ఎస్తేరు, దెబోరా ఇలాంటి స్త్రీలు కూడా ఒక ప్రముఖ పాత్ర వహించారు. దేవుడు కేవలము పురుషులనే కాక స్త్రీలను కూడా ఉపయోగించుకొని వారి ద్వారా కూడా తన యొక్క శక్తిని, తన యొక్క ప్రేమను తెలియపరిచి ఉన్నారు.
కనుక ఈ దైవ ప్రజల పునర్నిర్మాణంలో ఈ స్త్రీలు కూడా ఒక చక్కని పాత్రను పోషించున్నాడు. ఆ విధంగా దేవుడు కేవలము తాను పురుష పక్షపాతిననే కాకుండా స్త్రీలు కూడా తన రక్షణ ప్రణాళికలో భాగస్థులు, వారికి కూడా విలువ ఉంది. వారు కూడా రక్షణ కార్యక్రమంలో చక్కగా పాల్గొనరని వారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. ఆ విధంగా దేవుడు తన గుణాన్ని వెల్లడిస్తూ ఉన్నాడు, అనగా నేను పక్షపాతం లేని వాడనని, స్త్రీ పురుషులను కూడా నేను సమానంగా ప్రేమిస్తున్నానని, ఇరువురు కూడా రక్షణ ప్రణాళికలో సహకరించాలని ఆ విధంగా రుజువు చేశారు. ఈ విధంగా ఆ స్త్రీలు ద్వారా తన యొక్క ప్రేమను, శక్తిని కూడా తెలియపరిచి ఉన్నారు. ఇంతటితో ఒక విధంగా పాత నిబంధనలోని తన బయలుపాటును, తన ఆవిష్కరణను ఒక అంతానికి తీసుకొచ్చారని మనం చెప్పవచ్చు. ఇక అసలు శిశులైనటువంటి ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అదే తన కుమారుడైన క్రీస్తునందు తన బయలుపాటును, లేక క్రీస్తు ద్వారా తనను తాను ఆవిష్కరించుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ద్వారా తనను తెలియజేసుకుంటూ ఉన్నారు. తన ఏకైక కుమారుడు మానవ రూపము ధరించి భూలోకములో జన్మించడం ద్వారా దేవుడు తను తాను పూర్వం కంటే అధికంగా, ఎక్కువగా తెలియపరుచుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు దేవుని వాక్కు, అద్వితీయమైన వాక్కు, ఏకైక వాక్కు, సంపూర్ణ వాక్కు. అనగా ఇక దేవుని దగ్గర మరొక వాక్కు లేదు. ఈ వాక్కే ఏకైక వాక్కు, అద్వితీయమైన వాక్కు, సంపూర్ణమైన వాక్కు, జీవముగల వాక్కు, వెలుగుగల వాక్కు. కనుక ఇక క్రీస్తు ద్వారా దేవుడు తనను తాను మానవునికి ఎంతగా తెలియపరచుకోవాలో, ఎంత అవసరమో అంతవరకు తెలియపరిచారు. మరొక మాటలో మనం చెప్పాలంటే ఇక దేవుడు తనను తాను తెలియపరచుకోవటానికి ఇంకా ఏమి లేదనే చెప్పాలి. సంపూర్ణంగా క్రీస్తునందు తనను తాను తెలియపరుచుకున్నారు. అందుకే ప్రభువు అనగలుగుతున్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడని. ఆ విధంగా యేసు ప్రభు ఆ వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. పూర్వము మోషే ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టుగానే కాకుండా ఇప్పుడు సంపూర్ణంగా మాట్లాడుతున్నాడు. ఇక ఈ బయలుపాటు, ఈ వెల్లడించటము, ఈ తెలియపరచుకోవడం అనేది దాదాపు సంపూర్ణమైంది. ఆఫ్ కోర్స్ దేవుడు తన గురించి కొంత మర్మాన్ని ఉంచి ఉన్నాడు. తనను తాను పూర్తిగా సంపూర్ణంగా తెలియపరచుకోలేదు, కానీ మానవునికి ఎంత అవసరమో, తన గురించి మానవునికి ఎంత తెలియాలో, ఎంత అవసరమో అంతవరకు దేవదేవుడు క్రీస్తు ప్రభు ద్వారా తెలియజేసుకున్నారు. అందుకే అప్పుడప్పుడు యేసు ప్రభు అన్నారు, ఇది పరలోక తండ్రికి తప్ప కొన్ని విషయాలు మనుష్య కుమారునికి కూడా తెలియదన్నారు. అంటే కొన్ని విషయాలు దేవుడు ఇంకా మర్మంగానే ఉంచుకున్నాడు,
మరొక మాటలో మనం చెప్పాలంటే అవి మనకు అవసరం లేదు. అవసరమైతే తండ్రి తెలియపరిచేవారే. కనుక ఆ తండ్రి క్రీస్తు ద్వారా సంపూర్ణంగా సమగ్రంగా పరిపూర్ణంగా తెలియజేసుకున్నారనే చెప్పవచ్చు. అంటే ఇంకా దేవుడు మానవునికి రక్షణ కొరకు తెలియపరచవలసింది ఏమీ లేదు. మానవ రక్షణ కొరకు అవసరమైనదంతా కూడా ఆయన తెలియపరిచారనే విషయము చాలా స్పష్టంగా ఉంది. అందుకే జాన్ ఆఫ్ ద క్రాస్ అనేటటువంటి ఒక భక్తుడు ఇలా అంటాడు, దేవుణ్ణి ఇంకా ఎవరైనా ప్రశ్నించినట్లయితే, దేవుణ్ణి ప్రశ్నించేవాళ్ళు ఆయన దివ్య దర్శనము కావాలని కోరుకునేవాళ్ళు, ఇంకా ఏదో తెలుసుకోవాలని అనుకునేవారు, ఇంకా ఏదో ఉంది అని అనుకునేవాళ్ళు మహాపాపం కట్టుకుంటున్నారు. క్రీస్తు మీద మన దృష్టిని సంపూర్తిగా కేంద్రీకరించినట్లయితే, క్రీస్తు ప్రభు మీద మనం సంపూర్తిగా మన దృష్టిని కేంద్రీకరించినట్లయితే సమస్తము తేటతెల్లమవుతుంది. అంత అలా దృష్టిని నిలపకపోవటం వలననే ఎంతోమంది ఇంకా ఏదో విషయాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, తప్పిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కనుక యేసుక్రీస్తు మీద మన దృష్టిని సమగ్రంగా నిలబెట్టి, చక్కగా నిలబెట్టి ఆయన తెలియజేసిన విషయాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నించినట్లయితే తప్పకుండా దేవుని గురించి మనకు చాలా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సత్యోపదేశం అనే కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.